మీరు నైట్ నైట్ లో పోయి సంతకాలు పెట్టించుకుంటున్నారా అండి? ఏమని? అదే రైతులతో ఏం రైతులు లేదు ఏం లేదు. అది ఆ బాబు ఒక బాబు కూడా అడిగినాను, తెలియచినాను అడిగి సర్వే చేసినారని రాయించాము రవి. సర్వే ఎప్పుడు చేశారు? ఆ రోజు ఏమైంది? చీకట్లో పోయి పెట్టించుకోవడానికి ఎందుకు రాయాలి కదా అది. అవు పంచనామా నైట్ నైట్ లో రాస్తారా పంచనామా? లేదు రవి, నేను పంచనామా పంచనామా ఎవరు రాసుకోవాలి? డిపార్ట్మెంట్ రాసు ఆర్ఐ ఆర్ఐ కదా వచ్చేది పంచనామా రాసుకోలేదు. ఆర్ఐ ముందర సంతకాలు పెట్టాలి. నిన్ను అని ఎందుకు పెడతారు సంతకాలను? ఆర్ఐ చెప్పేది రవి, ఎందుకు ఊరికాను? అబ్బాయి కారు వేసుకున్న అబ్బాయి కూడా తెలియాడు, అడిగి కావాలంటే కూడా నేను సంతకాలు రైతులు పెట్టాలి. సర్వే అయినట్టు అయినట్టు ఆర్ఐ ముందలు పెట్టాలి. అసలు నీవేమో సంతకాలు పెట్టించుకోనికి డైరెక్ట్ గా నీవుడి ఏంటి రవి? వాళ్ళని మా సంతకాలు పెట్టి ఎక్కడికేంటి? నీవు సంతకాలు పెట్టించుకోవడమే దొంగతనంగా డైరెక్ట్ వచ్చి నేను రైతులుగా నేను సర్వే చేస్తున్నా నేను పెడతాను. నువ్వు ఆర్ఐ పెడతా? ఆర్ఐ పెట్టించుకుంటారా? నువ్వు పెట్టించుకున్నా? అవునయ్యా, నువ్వు పెట్టించుకుంటే ఫోన్ రికార్డ్ అవుతున్నది. నువ్వు పెట్టించుకుంటే ఏమని నువ్వు రైతులు ఇట్లా పెట్టించుకున్నా మంచనామా దాంట్లో నేనే డైరెక్ట్ పెట్టించుకోవచ్చని అవునే నైట్ లో నైట్ లో తీసుకోవడానికి కావాలి కదా. నేను అర్థం కావడం నా కష్టపడి నేను ఇక్కడే చెప్తున్నాను నీకు. నేను నేను ఒకటి నీకు నిన్ను నేను ఆడ గుడి దగ్గర అమ్మవారి దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్ పెద్ద టెంపుల్ అది. నిన్ను ఆడ ప్రసర్ ఏమి చేస్తాము కానీ నిన్ను నిన్ను మాత్రం ఆడ ప్రసర్ ఇప్పుడు కాదమ్మా. నేనేది అందరికి నచ్చుందే కాదు, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? కావాలని ఇంకెందుకు జిమ్మికి ఎందుకు అడుగుతున్నావు? నైట్ లో పోయి రైతులతో పెట్టించుకోవాలని అవు. నువ్వు పంచనామా అంటే అదే రోజు పంచనామా రాపిస్తాను, అదే రోజు పెట్టించుకోవాలి. ఆ రోజుల్లో తిండిపోయారు రేపల్లో వచ్చేసరికి ఇష్టం. నువ్వు ఆ రోజు వచ్చినట్టున్నారు పంచనామా వెతించుకోవచ్చు కదా మీరు. సరే కాదు, నువ్వు ఇంకా చాలా పెద్ద అవుతుంది. ప్రజాసంఘాలను నిలిపిస్తాను అనుకుంటున్నావేమో గానీ ప్రజాసంఘాలను నిలిపించుకొచ్చి నేనేం చేస్తున్నావు చూడండి. నువ్వేమనుకుంటున్నావు అసలు నైట్ దొంగతనంగా మా ఊరల్లో తీసుకొచ్చి నువ్వేమో సంతకాలు పెట్టించుకుంటా? సరే సరే రవి సరే. లీగల్ గా తెలిసినట్టు మళ్ళీ ఆరై పుట్టాలి ఆదాయం పెట్టవచ్చు నేను పెట్టొస్తా చెప్తున్నావు. మనం కరెక్ట్ పరిస్థితి తెలుసుకోండి. ఏంటి చేసిన హలో అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9877 కు సంప్రదించండి.